హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బల్లస్ కిచెన్. ఇట్స్ సుందరీస్. అదే ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఒక స్నాక్ ఐటెం చేస్తున్నాను. కారం కారంగా వేడి వేడిగా ఒక స్నాక్ తయారు చేసుకోవాలని, చేసుకుని తినాలని నాకు అనిపించింది. ఎందుకంటే మాకు బాగా వర్షం వస్తుందన్నమాట. ఎంత వర్షం వస్తుందంటే ఆ వర్షం వాతావరణం అంతా కూల్ కూల్గా ఉంది. అలాంటి చల్లటి వాతావరణంలో కారంగా ఏమన్నా తింటే బాగుంటుంది కదా అని అనిపించి నేను ఈ స్నాక్ చేస్తున్నాను. నేను ఏం చేసుకుని తినాలన్నా మీకు చూపిస్తాను కదా, మీకు చూపించాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే మిమ్మల్ని మిస్ చేయాలనిపించదు నాకు. నేను చేసుకున్న అన్నీ మీకు చూపించాలి కదా. సరే, ఇప్పుడు నేను చేయబోయే స్నాక్ ఏంటంటే కొబ్బరి వడలు. కొబ్బరి వడలు చాలా టేస్టీగా ఉంటుంది. కారం కారంగా కరకరలాడుతూ చల్లటి వాతావరణంలో ఇంకా టేస్టీగా ఉంటుంది. దాని ఎమ్మి అంటే వడలు అంటేనే చాలా టేస్టీగా ఉంటాయి. అందులో ఇలాంటి వర్షం వస్తున్న సమయంలో కూల్ వాతావరణంలో ఇలా కారం కారంగా కరకరలాడుతూ చక్కగా తిన్నామంటే ఇంకా అబ్బో, దాని టేస్టే వేరు, దాని మోఘం అన్నమాట. ఇంకా సో కొబ్బరి వడలకి కావలసిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూపిస్తాను. నేను ఆల్రెడీ ఒక కొబ్బరికాయ తీసుకుని దాన్ని ఇలా కోర్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇందులో కొంచెం మసాలా కావాలి కదా, కొద్దిగా ఉల్లిపాయలు, మీకు కారానికి సరిపడని పచ్చిమిర్చి వేసుకోండి. మనం ఎండుకారం ఏమి ఇందులోనూ, పచ్చిమిర్చి కారమే బాగుంటుంది వడలకి. సో మీకు ఎన్ని కావాల్స్తే, ఎంత కారం కావాలంటే అన్ని మిరపకాయలు వేసేసుకోండి, ఏం పర్వాలేదు. తర్వాత ఒక అల్లం ముక్క తీసుకున్నాను, చిన్న అల్లం ముక్క, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఒక 5 రెమ్మలు తీసుకున్నాను, పుదీనా ఆకు. ఇదంతా మనం కచ్చాపచ్చ పేస్ట్ అంటే స్మూత్ పేస్ట్ చేయొద్దు, కచ్చాపచ్చ చేసుకున్నాను. ఎందుకంటే మనకి పంటికి అల్లం ముక్కలు, ఈ పచ్చిమిర్చి ముక్కలు తగులుతూ ఉంటే మజాగా ఉంటుంది. సో ఇప్పుడు నేను దీన్ని ముందు పేస్ట్ చేసి తీసుకొస్తాను, అంటే కచ్చాపచ్చ చేసి తీసుకొస్తాను. అది చేసిన తర్వాత ప్రాసెస్ చూద్దాము. ఓకేనా? ఇదిగో ఫ్రెండ్స్, మసాలాను పేస్ట్ చేసేసుకున్నాను. ఇలా కచ్చాపచ్చ ఇదిగో ఈ స్ట్రక్చర్లో మనం చేసుకోవాలి. చూడండి, ఇట్లా కచ్చాపచ్చ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇందులో కొబ్బరి కూర వేసుకుందాం. కొబ్బరి కూర వేసుకుని తర్వాత ఇప్పుడు 3 స్పూన్లు బియ్యపు పిండి వేస్తున్నాను. ఈ బియ్యపు పిండి వేయటం వల్ల ఈ వడలు కరకరలాడుతూ చక్కగా ఉంటాయి. తర్వాత 1 స్పూన్లు శనగపిండి వేస్తున్నా. ఓకేనా? తర్వాత మనకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా ధనియాల పౌడర్ వేస్తున్నాను. జీలకర్ర ఆల్రెడీ వేసుకున్నాం కదా, ధనియాల పౌడర్ వేస్తున్నాను. కొద్దిగా గరం మసాలా కూడా వేసాను. గరం మసాలా ఫ్లేవర్తో వడలు ఇంకా అదిరిపోతాయి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. ఇట్లాగ ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చెయ్యి పెడదాం. చెయ్యి పెట్టామంటే ఇంకా బాగా కలిసిపోతుంది. ఒకసారి ఇందులో మాత్రం వాటర్ వేయొద్దు, అంటే కొబ్బరికాయల్లో ఉన్న తేమ, ఉల్లిపాయలు ఇవన్నీ ఉన్నాయి కదా, అందులో తేమ సరిపోతుంది. చక్కగా ఇలాగ ఉండ కింద చేసేసుకుందాం. చూడండి, ఇలాగా చక్కగా కలుపుకుందాం. చాలా ఇలాగా కలుపుకున్నాము. ఒకవేళ మీకు ఏమైనా పలచగా అయిందనిపిస్తే అప్పుడు కొద్దిగా శనగపిండి వేసుకోండి. నాకు ఇదిగో ఇలా సరిపోయింది. వడలు చేసుకోవటానికి కావాల్సిన స్ట్రక్చర్లో ఉంది. సో చాలు, ఇలాగ కలిపేసుకుందాం. వీటిని ఫ్రై చేసుకుందాం. ఇలాగ కలిపేసుకున్నాక మనం కొంచెం ఆయిల్ చేతికి రాసుకుందాం. చేతికి రాసుకొని ఇట్లా ఉండగా చేసుకుని చక్కగా ఇలా వడల కింద ఇలా నొక్కుకుందాం. వడల కింద ఎట్లా చూసుకోరు, చూసారా? ఇట్లాగా అవన్నీ ప్లేట్లో పెడదాం. వీటిలోనూ కొబ్బరి ఉంది కదా, కొబ్బరితో చేస్తున్నాం కదా, కొంచెం కొబ్బరిలో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి మనం కారం ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పచ్చిమిర్చి మసాలా అవన్నీ వేసుకుంటే ఎక్కువ బాగుంటుంది. వీటిని పలచగా అన్నీ ఇలా చేసేసుకుందాం. పలచగా చేసుకుందాము. పలచగా చేసుకుని అన్నీ ఒకసారి రెడీ చేసేసి అప్పుడు ఫ్రై చేసుకుందాం.
బాండీ పెట్టి అందులో ఆయిల్ కూడా వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఇప్పుడు ఒక్కొక్క వడని ఇందులో వదిలిద్దాం. ఒక్కొక్కటి వేసి వేసిన వెంటనే కలపొద్దు, కాసేపటికి అవే పైకి లేస్తాయి, అప్పుడు మనం తిరిగేసుకుందాం. ఇట్లా పైకి లేస్తుంది, లేచింది మనం చక్కగా ఇటువైపు తిప్పుకుందాం. తిప్పుకొని మీడియం ఫ్లేమ్లోను మనం ఫ్రై చేసుకుందాం. చూడండి ఇవి చక్కగా ఎలా పొంగుతున్నాయో. మనం ఇందులో నేనేమి వంట సోడా ఏమి వేయలేదు, అయినా చూడండి ఎలా పొంగుతున్నాయో. బాగా పొంగుతాయి కూడానా, చక్కగా బాగుంటుంది. తప్పకుండా వీటిని ట్రై చేయండి. ఇట్లా బాగా ఎరగేగిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. కరకరలాడే కొబ్బరి వడలు రెడీ అయిపోయింది. ఒకసారి ఆగండి, టేస్ట్ చేయాలి కదా. తింటాను, తప్పదు, తినాల్సిందే. పచ్చిమిర్చి తగిలిన ముందు బా సూపర్గా ఉన్నాయి. పుదీనా, అల్లం, పచ్చిమిర్చి, ఆ ఘాటే చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా వీటిని ట్రై చేయండి, మీకు నచ్చుతుంది, గ్యారంటీగా నచ్చుతాయి. నేను చేసే వంటలు మీకు నచ్చుతున్నాయి కదా, ఇది కూడా నచ్చుతుంది, నచ్చి తీరుతుంది. మీకు కనుక నచ్చిందనుకో ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.